ఎవరు? నాగబాబు అబ్బాయి. అక్కడ ఓటేశారా? మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా? నైతికత వాళ్ళకు ఉండాలి. నాగబాబు గారు నాకైతే తెలీదు, నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం, ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవ్వండి, నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? చీ, ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్ వేస్తుంది, దాంట్లో పడింది అన్నమాట. అదేంటంటే, నాకు హైదరాబాద్లో, ఖైదరాబాద్లో కాదు టీనగర్లో, సారీ ఫిల్మ్ నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే, నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావడం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండటం, మా జన సైనికులలో ఉండటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలా. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలా. ఎందుకు వేయలేదంటే, ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశం లేదు, అక్కడ ఓటు వేయలేదు. ఈవెన్చువల్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు, కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిగమాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను, తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు. మొన్న 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చారు రమ్మని. నేను బయట కార్లో వెయిట్ చేశాను, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ అయితే. సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, అది కావాలంటే మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు. సో మీటింగ్ అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిల్ చేసుకొస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, ఇటు షిఫ్ట్ చేసుకున్నాను. ఎవరు? అక్కడ ఓటేశారా? మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా? నైతికత వాళ్ళకు ఉండాలి. నాగబాబు గారు నాకైతే తెలీదు, నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం, ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవ్వండి, నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? చీ, ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్ వేస్తుంది, దాంట్లో పడింది అన్నమాట. అదేంటంటే, నాకు హైదరాబాద్లో, ఖైదరాబాద్లో కాదు టీనగర్లో, సారీ ఫిల్మ్ నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే, నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావడం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్లలో ఉండటం,
మా జనసేన పేరులో ఉండడం. సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అనమాట. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలా. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలా. ఎందుకు వేయలేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశం లేదు. అక్కడ ఓటు వేయలేదు. ఈవెన్చువల్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి 100 రిజిస్ట్రేషన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా నిజ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిగమాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను. తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు. మొన్న 14వ తారీఖున అసెంబ్లీ 14 నాకు ఇచ్చారు రమ్మని. నేను బయట కార్లో వెయిట్ చేశాను. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ అయితే. సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు. సో మీటింగ్ అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేసుకున్నాను.